చంద్రబాబు నాయుడు గారు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఆయన బాడీ లాంగ్వేజ్లో పెద్దగా హావభావాలు కనిపించారు. అట్లాంటిది ఒక్కొక్క సందర్భంలో ఈ మధ్యకాలంలో కొంత కోపాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఎందుకని అంటే ఇరిటేట్ అవుతున్నారు. లేదు, ఆయన చాలా కార్యక్రమాలు తలపెట్టి అన్నీ వేగంగా జరగాలి అనేటటువంటి ఆవేదనే తప్ప వేరే ఏం కాదు. అంటే ఈ మధ్యకాలంలో మనం అసెంబ్లీలో చూసినప్పుడు కావచ్చు, లేదంటే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో కావచ్చు, అదే అంత కూల్గా ఉన్నటువంటి మనిషి ఏది రాష్ట్ర విభజన సమయంలో రెండు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చంద్రబాబు మీద ప్రెషర్ వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు వాటిని పరిష్కారం చేయటం, ఒక దారిలో పెట్టడం, ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సమయం, బాధ్యత. ఇట్లాంటి టైంలో ఆ వేగంగా పనిచేసే దీనిలో కొంచెం అసహనం తప్ప వేరే ఏం లేదు. వేరే ఎటువంటి ఇంటెన్షన్ ఏం ఉండదు, కేవలం రాజధాని రాష్ట్ర అభివృద్ధి అంతే. ప్రజల్లో చిరస్థాయిగా ఆయన ప్రజల మనసుల్లో జీవించాలనేది ఆయన కోరిక. జనార్దన్ గారు, మీరు కూడా దాదాపు 35 ఏళ్ళ దాకా రాజకీయ జీవితంలో ఉన్నారు, ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసి చేయలేకపోయారని కానీ, లేదంటే చేసి ఉంటుంటే నాకు మంత్రి పదవి వచ్చి ఉండేది మీ బ్రదర్లా కాకుండా నాకు అవకాశం వచ్చి ఉంటే అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు సార్? నేను ఎప్పుడూ ఫీల్ కాదు. అంటే అలాంటి సందర్భం రాలేదు ఎప్పుడు? నాకు అప్పచెప్పిన బాధ్యత నేను తృప్తిగా పనిచేస్తూ ఉన్నాను. నేను పార్టీ నాయకుడు, ఏది చెప్తే అది చేయటమే ధర్మంగా అనుకున్నాను. ఆ క్రమంలోనే మార్గ మధ్యంలో అవకాశాలు వస్తున్నాయి. కొంతమంది లీడర్లు అంటుంటారు, మనం ప్రతిపక్షంలో ఉండి నానా బాధలు పడుతుంటే నాకు రాజ్యసభ కావాలి, ఇంకో సభ కావాలి అని పట్టుబట్టేటప్పుడు నేను అంటుంటా, అసలు ఇప్పుడు దాకా పార్టీ మనకి గుర్తింపు ఇచ్చినందువల్ల కదా మార్కెట్లో మనం ఉంది. పార్టీ అర్లియర్ మీకు పదవులు ఇచ్చింది, ఆ ఇచ్చిన పదవులకి రుణమేం తీర్చుకున్నాం మనం. మళ్ళా కావాలనేది వేరే, బాకీ ఏం లేదు కదా. ఆ క్రమంలో పార్టీకి పనిచేసే దాంట్లో ఎవరికి ఎప్పుడు అవకాశం అంటే అప్పుడు ఇస్తూనే ఉంటారు. యాక్చువల్గా నాకు సుజనా చౌదరి గారిని పరిశీలించే టైంలో రాజ్యసభ లిస్టులో ఉంది. ఆయనకి ఆయన్ని పరిశీలిస్తున్నారు అన్నాక ఇంకా ఆయనకే అవకాశం వస్తుందని వదిలేశాను. నేను ఆప్కాప్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఒకసారి మీరు ప్రెస్లో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది, పరిశీలన లిస్టులో ఉంది. నేను అప్పుడు అనుకునేవాడిని, ఓ ఇంత పెద్ద రాష్ట్రం ఇంత పెద్ద బాధ్యత ఉంటే ఈ రాజ్యసభ నాకెందుకబ్బా అనుకునేవాడిని. కానీ అట్లాంటిది నేను ఆయనకి చెప్పాను. ఇప్పుడు నాకు పార్టీ అవకాశం ఇచ్చినందువల్లనే నేను దేశం స్థాయిలో సహకార రంగంలో పనిచేశాను. ఎంతోమంది ఉంటే మనకి గుర్తింపు ఉంది. అట్లాంటిది పార్టీకి రుణం తీర్చుకుంటున్నాం మనం, ఈ కష్టకాలంలో అని పనిచేస్తున్నాం. అధికారం వచ్చేంత వరకు పార్టీ పద వేరే ఎమ్మెల్సీను రాజ్యసభ వస్తుందని నేను ఆశించలేదు, కోరలేదు, ఎప్పుడు కోరలేదు. సరే, నిర్ణయం తీసుకున్నారు, ఇచ్చారు. జనార్దన్ గారు, రాజకీయ జీవితం కాకుండా మీరు కల్టివేషన్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, ఎప్పుడైనా ఈ సాగు? నేను చిన్నప్పుడు స్కూల్కి పోయి వస్తూ నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి. నేను స్కూల్కి మొదట వరంగల్ జిల్లాలో కాజీపేట ఫాతిమా హై స్కూల్లో చదివాను. ఆ తర్వాత యాజిటేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఇయర్ వేస్ట్ అవుతుంటే ఇక్కడికి షిఫ్ట్ చేశాడు మా ఫాదర్. ఏదో అప్పుడు కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం చదివితే బాగుంటుంది చదువుని అక్కడ చేర్చాడు. ఆ తర్వాత వత్సవాయిలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను. చదివే కాలంలో సైకిల్ దొక్కడం కూడా రాదు. మొదట 7వ తరగతి 8 చదివేటప్పుడు నడిచిపోయేవాళ్ళు నేను 5 కిలోమీటర్లు. అట్లనే ట్యూషన్ చేరేవాడిని వత్సవాయిలో. ఆ ట్యూషన్ చేరినప్పుడు దీపం వెలుగులో చదువుకున్నా. ఒక పెద్ద సీతమ్మ గారని మాకు దూర బంధు, ఆ బంధువు వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవాడిని. లాంతర్ వెలుతురులో చదువుకున్న, లాంతర్ పట్టుకొని దారిలో నడుస్తూ
మా ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అన్నిళ్ళల్లో కరెంట్ ఉండేది కాదు, పక్కింట్లో ఉన్నా ఇంట్లో ఉండేది కాదు. అప్పుడు మేము లాంతర్ కిందనే చదువుకునేవాళ్ళం. అలాంటిది అప్పుడు కాలు స్కూల్ నుంచి వస్తూ వస్తూ పొలం పోయేవాడిని, నడిచిరాటమే కదా, పొలం పోయి అరకలు కోడదుళ్ళు ఎద్దులు ఇవన్నీ ఉంటే నేను అరక దున్నటం కూడా నేర్చుకున్నా. నాకు ఆ కాలంలో అరక దున్నటం కూడా వచ్చు. గొర్రెదోలేవాడిని, నాగలదోలేవాడిని, బురదలో కూడా పల్లగొర్రని చదువు చేసేది ఉంటుంది, అది దోలేవాడిని. అట్లా హాలిడే ఉన్నప్పుడల్లా పొలం పోయేవాడిని. నేను ఆప్కాప్ చైర్మన్ అయినంత వరకు కూడా వ్యవసాయం చేయిస్తూ ఉండేవాళ్ళం. నేను మా ఏరియా పోతే పొలం పోకుండా వచ్చేవాడినే కాదు. ఎటు తిరిగి రాష్ట్ర పార్టీ ఆఫీస్లో బాధ్యత తీసుకున్నాకనే పొలం అంతా కౌలుకిచ్చేసాను, మామిడి తోటలు వేసేసాం. అట్లా ఇక ఆ తర్వాత బంధువుల కార్యక్రమాలకు కూడా ఈ ప్రోగ్రామ్స్కి పెళ్ళిళ్ళకి వీటికి అటెండ్ అవ్వటం మొదలు పెడితే ఒక్కరోజు కూడా ఇక్కడ ఖాళీ ఉండదు, సగం రోజులు బయటనే తిరగాల. అవన్నీ కూడా నేను తగ్గించుకొని టోటల్గా ఇదే పనిలో ఉన్నాను.